friends, ఎలా ఉన్నారు? Welcome to my channel. చాలా లాంగ్ అయిపోయింది ఫ్రెండ్స్. అబ్బాయిళ్ళు హైదరాబాద్లో ఉండేలేకే వీడియోస్ పెట్టలేకపోయేసాము. ఇప్పుడు మళ్ళీ అంటే కొత్త వంటలు చేసి పెడదామని మీ ముందుకు వస్తున్నాము. మా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు బిర్యానీ చేసి చూపిద్దాం అంటున్నాను. చూడండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఫస్ట్ 750 గ్రాములు చికెన్ తీసుకొని శుభ్రంగా కడిగి పెట్టుకొని మీకు రుచికి సరిపడా సాల్ట్ వేసుకోండి. తర్వాత 2 స్పూన్లు కారం వేసుకోండి, 1/2 స్పూన్ పసుపు వేసుకోండి, 1 స్పూన్ ధనియాల పొడి వేసుకోండి, గరం మసాలా పొడి 1 స్పూను, బిర్యానీ మసాలా 1 స్పూను, 3 స్పూన్లు పెరుగు, కొంచెం 1 స్పూను నిమ్మరసం. ఇవి బాగా కలిపి పెట్టుకోండి, కలుపుకోండి. ఇందాక అల్లం వెల్లుల్లి పేస్ట్ మర్చిపోయాను ఫ్రెండ్స్. ఇది 1 స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ దంచి వేసుకోండి, బాగుంటుంది. బాగా కలుపుకొని మూత పెట్టి 1/2 గంట పక్కన పెట్టుకోండి. ఇప్పుడు వేరే బౌల్ పెట్టుకొని మంచి క్వాలిటీ ఉండే బాస్మతి రైస్ 2 గ్లాసులు వేసుకోండి. మంచి క్వాలిటీ ఉండే తీసుకుంటే బాగా రుచిగా వస్తుంది, పొడి పొడిలాడుతూ వస్తుంది. ఇందులో వాటర్ వేసుకొని బాగా 2-3 సార్లు కడుక్కొని 10 నిమిషాలు నానబెట్టుకోండి. పక్కన పెట్టుకొని స్టవ్ వెలిగించుకొని పాన్ పెట్టుకోండి. 4-5 స్పూన్లు ఆయిల్ వేసుకోండి. కొంచెం నెయ్యి వేసుకోండి, నాకు ఇష్టము. మీకు ఇష్టమైతే వేసుకోండి, లేకపోతే లేదు. నాకు ఇష్టము అందుకని కొంచెం వేసుకుంటున్నాను. ముందుగా బిర్యానీ కావాల్సినవి బిర్యానీ ఆకు, దాల్చిన చెక్క, ఇలాచి, అనాస పువ్వు, మొరటి మొగ్గ, లవంగాలు, సాజీరా, ఇవన్నీ ఇందులో వేసుకోండి. వేసుకొని లైట్గా ఫ్రై చేయండి. తర్వాత 4 పచ్చిమిర్చి పొడవుగా ఇట్లా కట్ చేసుకోండి. తర్వాత 3 ఉల్లిపాయలు కట్ చేసుకోండి ఇలాగా పొడవుగా. ఇవన్నీ కట్ చేసుకొని ఇలా వేసుకొని బ్రౌన్ వచ్చిన దాకా వేపుకోండి. వేగిపోయింది, ఇప్పుడు టమాటాలు వేసుకోండి. టమాటాలు వేసుకొని కలుపుకోండి బాగా. ఇందులో కొంచెం సాల్ట్ వేయండి. ఇందులో కొంచెం పసుపు వేసుకోండి, కలర్ బాగుంటుంది. కూర కలిపి పెట్టుకునేటప్పుడు కొంచెం వేసాం కదా, ఇట్లా దీంట్లో కొంచెం వేసుకుంటే కలరు బాగుంటుంది చూసేదానికి. కొంచెం మగ్గిన తర్వాత చికెన్ 1/2 అవర్ నానబెట్టుకున్నా కదా, ఇప్పుడు ఇందులో వేసుకోండి. వేసుకొని బాగా ఇలా వేపుకోండి. ముక్క కొద్దిగా గట్టిపడిన దాకా ఆ వాటర్ అంతా ఇనికిపోయేదాకా, ఇందులోనే వాటర్ వస్తాయి కొంచెం లైట్గా, ఆ లైట్ కొంచెం ఇనికిపోయేదాకా ఇట్లాగా వేపుకోండి. ముక్క కొద్దిగా గట్టిపడుతుంది, రుచి కూడా బాగుంటుంది. ఇలాగా కొంచెం లైట్గా వాటర్ వచ్చాయి కదా, ఇదంతా వినికిపోయేసాయి. ఆయిల్ వరకు కొంచెం పైన తేలుతుంది కదా, ఇట్లాగా ముక్క కూడా కొద్దిగా గట్టిపడింది. ఇట్లా చేసుకుంటే రుచి బాగుంటుంది. ఇప్పుడు ఇది వాటర్ అంతా ఇనికిపోయేసినాయి. ఇప్పుడు బాస్మతి బియ్యము కడిగి పక్కన పెట్టుకున్నాం కదా 10 నిమిషాలు, ఇవి వేసుకోవాలి.
బాగా నానిపోతే పొడి పొడిలాడుతూ బాగా వస్తుంది. పుదీనా కొంచెం కొత్తిమీర వేసుకొని బాగా కలుపుకోండి. కలుపుకొని ఒక గ్లాస్ బాస్మతి బియ్యానికి 1.5 గ్లాస్ వాటర్ వేసుకోండి. కరెక్ట్గా సరిపోద్ది. రెండు గ్లాసు బాస్మతి బియ్యం వేసుకున్నాను, 3 గ్లాసు వచ్చి వాటర్ పోసుకున్నాను. సరిపోద్ది కరెక్ట్గా, ఎక్కువ వేసుకో కాకండి. ఇంకా బాగా కలుపుకొని మూత పెట్టేసుకోండి. మూత పెట్టుకొని ఒక 3 విజిల్స్ వచ్చిన దాకా పెట్టుకోండి. 3 విజిల్స్ వచ్చిన తర్వాత మూత తీసేస్తాము. ఓకే, అయిపోయింది. విజిల్స్ వచ్చేసాయి, 3 విజిల్స్. ఇట్లా స్టవ్ ఆపేసి 10 నిమిషాలు పక్కన పెట్టేసుకోండి. 10 నిమిషాల తర్వాత ఓకే ఫ్రెండ్స్, ఎలా వచ్చింది చూసారు కదా. ఇట్లాగే 10 నిమిషాలు పక్కన పెట్టేసుకుంటే ఆవిరంతా పోయింది దాకుంటే అప్పుడు పొడి పొడిగా వస్తుంది, లేకపోతే ముద్ద ముద్దగా వస్తుంది అట్లాగే ఉంటే. ఓకే ఫ్రెండ్స్, చల్లారిన తర్వాత సర్వ్ చేసుకుందాం. చూసారు కదా ఫ్రెండ్స్ ఎలా చేసుకున్నాము, బిర్యానీ ఎట్లా రెడీ చేసుకున్నాము చూసారు కదా, చూపించాం కదా. మీరు చేసుకొని చూసి టేస్ట్ ఎలా ఉందో చూసి మా కామెంట్స్ రూపంలో తెలపండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాము. అంతవరకు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి.